రాయలసీమ పారిశ్రామిక అవసరాల కోసం కానీ రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కడప స్టీల్ ప్లాంటు సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పడాలి. విభజన చట్టంలో చాలా స్పష్టంగా రాయలసీమ ప్రాంతంలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా 4 ఏళ్ళైనా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమైన విషయం. ఒక ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. రాయలసీమలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు ఉపాధి కలగాలంటే ఒక హైదరాబాద్ లాగా ఒక విశాఖపట్నం లాగా ఉపాధి కేంద్రంగా రాయలసీమ మారాలంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ లాంటి మౌలిక వసతులు కలిగినటువంటి ఫ్యాక్టరీలు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం కానీ భిలాయి కానీ జంషెడ్పూర్లో లాంటి ప్రైవేటు ప్రభుత్వ రంగంలో వచ్చినటువంటి ఉక్కు పరిశ్రమలు మనం పరిశీలిస్తే ఆ పరిశ్రమలు వచ్చిన తర్వాతనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2 రకాల అబద్ధాలు చెప్తున్నాయి. ఒకటి, ఫీజిబిలిటీ లేదు కడపలో అని. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఏ ప్రైవేటు కానీ పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమలకు అన్నట్టు కన్నా రాయలసీమలో కడప ప్రాంతం అత్యంత అనువైన ప్రాంతం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి కడప ప్రాంతం కేటాయించిన స్థలానికి కోతవేట దూరంలో గండికోట రిజర్వాయర్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు 2 టీఎంస్ నీళ్లు ఆల్రెడీ కేటాయించున్నారు. ఇక్కడ కడప దగ్గరలోని ఆదినిమ్మనాయనపల్లి బ్యారేజ్ ఉంది, అక్కడి నుంచి నీళ్లు తీసుకోవచ్చు. మౌలిక వసతులు ఉన్నాయి, ఐరన్ ఓర్ ఉంది, డొనమెట్ ఉంది, అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం కడప ప్రాంతం. రెండవ వాదన ఏం చేస్తున్నారంటే ఈరోజు స్టీల్కి డిమాండ్ తగ్గిందండి. స్టీల్కి నిజంగా డిమాండ్ తగ్గుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణకు 52,000 కోట్ల రూపాయలు ఇదే కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేటాయిస్తూ ఉంది? కానీ రాయలసీమలో ఫ్యాక్టరీ పెట్టాల్సినకి మీనమేషాలు లెక్కేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ సెంట్రల్ గవర్నమెంట్ మహానవరత్న స్టేటస్ కలిగిన కంపెనీలు వచ్చిన తర్వాతనే అవి అభివృద్ధి చెందినాయి. రాయలసీమ ప్రాంతం పారిశ్రామిక మెరుగుపడి ఉంది కాబట్టి రాయలసీమలోని పిల్లలందరూ కూడా కువైట్కి, బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాల్సి వస్తూ ఉందంటే ఇక్కడ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు కాబట్టి. కాబట్టి పరిశ్రమల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం అంతా తిరుగుతున్నారు. కానీ విభజన చట్టంలో చిత్తూరు జిల్లాలో మన్నవరం, కడపలో స్టీల్ ప్లాంట్, నంద్యాలలో అగ్రికల్చర్ యూనివర్సిటీ, కడప అనంతపురం జిల్లాలో ముత్తకల్లో రైల్వే జోన్, రాయలసీమకు 12,000 కోట్ల రూపాయల ప్యాకేజీ, వీటి కోసం కానీ చట్టబద్ధంగా ఉన్న వాటికి కొట్లాడితే ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి, రాజకీయ పార్టీలందరూ కూడా చొరవ చూపాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యా సమస్యలు ప్రారంభమయ్యేటట్టు విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. ఆ తర్వాత ఏర్పడే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి కాబట్టి చట్టపరంగా అవసరం రీత్యా రాయలసీమకు కావాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ని దక్షిణ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ పోరాటానికి ముందుకొచ్చినటువంటి రాయలసీమ విద్యార్థి సంఘం RSU మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.